తర్వాత ప్రభుత్వాన్ని సౌత్ గ్రూప్ ప్రసన్నం చేసుకొని నిబంధనలు సడలించి టెండర్ అర్హత పొంది ఆ తర్వాత షాపులు తీసుకొని లిక్కర్ అమ్మిరు ఈ అంత వ్యవహారానికి లక్ష 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంతే కదా అక్కడ మొదట ఉన్న లిక్కర్ టెండర్ లో నిబంధనలు కఠినంగా ఉన్నాయి సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయిపోయి టిఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి కల్వకుంట్ల కవిత గారు కూర్చొని కేజ్రీవాల్ గారితో మాట్లాడి ఆ టెండర్ నిబంధనలు అన్నిటిని కూడా చాలా సరళీకృతం చేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ టెండర్ లో ఢిల్లీలో లిక్కర్ షాపులు తీసుకొని లిక్కర్ వ్యాపారం చేసి 100 కోట్ల రూపాయల లంచం కేజ్రీవాల్ కి ఇచ్చిందని దాని మీద ఈ రోజు సిబిఐ ఈడి ఇన్కమ్ టాక్స్ మూడు డిపార్ట్మెంట్లు దాడులు చేస్తున్నాయి విచారణ చేస్తున్నాయి చాలా మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిండ్రు ఏది 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన దానికి సంబంధించి ఇయాల లక్ష కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ ఆస్తిని 7388 కోట్ల రూపాయలకు అమ్ముకొని ఇందులో స్పష్టంగా టెండర్ వచ్చిన 30 రోజుల లోపల 25% నిధులు కట్టాలనే నిబంధనని నేను ఇక్కడ చూపిస్తున్నా ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనల తర్వాత నిబంధనలు ఏమైనా మార్చిందా ఈ నిబంధనలే అమలు ఉంటే ఈ రోజుకి 25% నిధులు కట్టాలి ఒకవేళ ఈ నిబంధనలు మీరు ఏమన్నా మార్చిందా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఇది కూడా పెద్ద స్కామ్ గూడుపుటాని కాబట్టి ఈ రోజు బీజేపీ వాళ్ళు ఇంత బ్లేటెంట్ గా తప్పులు జరుగుతుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి అది ఒక చిన్నది ఇది దానికంటే 1000 అంతలు పెద్దది ఇంత పెద్ద స్కామ్ తెలంగాణలో జరుగుతుంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఎందుకు వాళ్ళు బయటికి వస్తలేరు మాట్లాడతలేరు విచారణ ఆదేశిస్తలేరు ఈడి ఇన్కమ్ టాక్స్ సిబిఐ దాడులు ఎందుకు జరుగుతలేవు ఇది స్పష్టంగా దారి దోపిడీ దొంగతనానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడి ఐఆర్బి డెవలపర్స్ అనే పూణే కంపెనీకి తెగనమ్మేసిండ్రు ఈ తెగనమ్మిన దాంట్లో చంద్రశేఖర్ రావు తారక రామారావు సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ ఉన్నారని మేము స్పష్టమైన ఆరోపణ చేసినాం మేమే కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నాడు ఒక కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక కుటుంబం దోపిడీకి పాల్పడితే